ఆక్సిజన్ తక్కువ ఉంది. అంటే ఈ వాతావరణం కూడా మబ్బుగా ఉంది కదా, అదే మెయిన్ కన్సర్న్. ఎంత ఉందండి? 3.4 ఉంది. 3.4 ఉంది. అంటే జనరల్ గా ఈ టైంలో మనకి అంటే వెదర్ కండిషన్ అది కరెక్ట్ గా ఉండి సన్ లైట్ అది ఎక్కువ ఉంటే మనకు ఆల్మోస్ట్ 6 to 7 డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉంటుంది. కాకపోతే మబ్బుగా ఉండడం. ఇప్పుడు మార్నింగ్ ఎయిరేటర్ ఆపి ఫీడ్ ఇచ్చామండి, ఇప్పుడు కాసేపు ఆగిన తర్వాత ఎయిరేటర్లు స్టార్ట్ చేస్తాము. ఇలాంటి టైంలో ఎయిరేటర్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఫిష్ అండ్ స్విమ్ బాగా సఫర్ అవుతాయి. పిహెచ్ ఎంత ఉందండి? పిహెచ్ 8.6 ఉందండి, కొంచెం ఎక్కువ స్టాండర్డ్ లెవెల్స్ కంటే. మినిమం 7.5 to 8.5 వాటర్ ఎక్స్చేంజ్ చేసి, ఇంకా వాటర్ ఎక్స్చేంజ్ కూడా కుదరకపోతే కొంచెం లైమ్ అది అప్లై చేస్తే సరిపోతుంది. అలాగేనండి. అంటే ఇది ప్రాబ్లమ్. పిహెచ్ జనరల్గా మార్నింగ్ టు ఈవినింగ్ వేరీ అవుతుంది. సో ఇది కొంచెం సన్లైట్ అది ఎక్కువ ఉంది కాబట్టి మనం అలా అనుకోవచ్చు. మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత వచ్చి మళ్ళీ చెక్ చేస్తాం. ఒకవేళ సేమ్ కంటిన్యూ అయితే మనం వాటర్ ఎక్స్చేంజ్ మాట్లాడతాం. ఏమంటారండి? ఇప్పుడు మనం చేసేది గ్రోత్ అది చెక్ చేస్తాం అనమాట. ఎఫ్సిఆర్ ఎఫ్సిఈ ఎంత క్యాలిక్యులేట్ చేసుకొని ఫుడ్ ఎంత ఇవ్వాలి అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఆ ప్రాసెస్లో మనం ఫిష్ వలేసి రొయ్యలు కానీ చేపలు కానీ వచ్చి పట్టి అవి చేసుకోవాలన్నమాట. సో అది చేసుకునే ముందు మనం బయోసెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి వాళ్ళకి. ఎందుకంటే ఈ వల మన ఓన్ వల అయినా దానికి బ్యాక్టీరియా కానీ ఇంకేమన్నా వైరస్ కానీ అటాక్ అయ్యి ఉండిపోయే పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఎప్పుడు చేసుకునే ప్రతిసారి ఈ పొటాషియం పెర్మాంగనేట్ అండి కెమికల్ అని పీపీ అంటారు జనరల్గా. సో ఇందులో ముంచి ఒక 30 seconds to 1 minute అందులోనే ఉంచి డిప్ చేసి కంప్లీట్గా అప్పుడు మనం వల క్యాస్ట్ చేయాలి. వల క్యాస్ట్ చేసి వచ్చే రొయ్యల్ని సెపరేట్గా ఒక టబ్లో తీసుకొని వెంట వెంటనే మాక్సిమం ఒక 30 seconds ప్రాసెస్ అంతా అయిపోయేలా చూసుకోవాలి. సినయ్య అందులో వేస్తావా వల? అంటే ఈ వల బాగా అందులో మునగాలి. మొత్తం ఇంచుమించు ఒక 30 seconds to 1 minute వరకు అలా అందులోనే ఉండాలి.